మాజీ మంత్రి అయ్యన్న అరెస్ట్ ను టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు. నర్సీపట్నం పులిని చూసి పులివెందుల పిల్లి భయపడిందని ఎద్దేవా చేశారు. మూడేళ్ల తర్వాత కూడా ప్రతిపక్ష నేతల ఇల్లు కూల్చడమే పనిగా పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. అటు అచ్చెన్నాయుడు కూడా కూల్చివేతలపై మండిపడ్డారు. జగన్ ఆదివారాన్ని విధ్వంస దినంగా మార్చారని విమర్శించారు. ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా కక్ష సాధించడం దారుణమన్నారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు జనం నీరాజనం పట్టడంతో ఉక్రోషంతోనే ప్రభుత్వం ఇలా దాడులకు దిగుతుందని విమర్శించారు. నర్సీపట్నంలో ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి మా ప్రతినిధి మరిన్ని వివరాలు మూర్తి అందిస్తారు. పేదల మనిషిగా నికరాసైన రాజకీయాలకు పెట్టింది పేరుగా నర్సీపట్నంలో పేరుకు ప్రఖ్యాతులు గాంచిన అయ్యన్న పాత్రి గారి కుటుంబం అంటే ఈ ప్రాంత ప్రజలకే కాదు యావత్ ఉత్తరాంధ్రలోనే ఒక పెద్ద పేరున్న కుటుంబం. అయితే ఇప్పుడు చూసినట్లయితే రాత్రికి రాత్రి ఇంటికి చేరుకొని ఇక్కడ వాళ్ళ నివాసం ఉంటున్న గోడను కూల్చివేయడం అనేది ఇక్కడ ఒక వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం అయ్యన్న పాత్రి గారు సతీమణి పద్మావతి అలాగే కుమారుడు విజయం అంతా ఉన్నారు. మీరు చెప్పండి, పేదలకు ఇచ్చే మనిషే తప్ప తీసుకునే మనిషి కాదు అయ్యన్న పాత్రి, అది అందరికీ తెలుసు. ఎందుకు ఇలా జరిగిందట? రాజకీయ కక్ష సాధింపండి, ఏదో సాకు చూపించారు తప్ప ఇదైతే కరెక్ట్ కాదండి. 3 గంటలకు వచ్చి కరెంట్ కట్ చేసి దొంగల్లాగా గోడ పగల కొట్టి పరిస్థితి ఏంటండి? రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం అంతా మా ఇంటి దగ్గర ఉంది. ఏం తప్పు చేసామండి? 0.2 సెంట్స్ ఏదో అంటున్నారు, చూసారా అది ఎంతండి? మేము 5 అడుగులు స్థలం గురించా నిజంగా ఉందా లేదా మేము ప్రూఫ్ చేస్తాం, అది కోర్టు చూసుకుంటాం. దాని గురించి ఆఫీసర్ సంగతి అంతా నేను కోర్టు చూసుకుంటాను, దాని గురించి ఏమలేదు. ఏమీ లేదండి, అయ్యన్న పాత్రి గారు గొంతు నొక్కే విధానం తప్ప ఇంతకంటే ఏమీ లేదండి. రాజకీయం చేస్తున్నారు, ఏదో విధంగా రోడ్డు మీదకి ఏడ్చాలి అంతే తప్ప కానీ ఒక్కటండి, ఒక్క ఆయన ఒక్కరు గొంతెత్తుతున్నారు. మేమందరం ఇంట్లో ఉన్నటువంటి మనుషులవి, అలాంటిది మమ్మల్ని ఈదులోకి నిందలు వేసి కానీ వెళ్తే మేము కూడా ఆయనలాగే తయారయ్యి మేము 4 మనుషులు గొంతెక్కే విధానంగా పరిస్థితులు పనిచేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మేము వదలమండి. ఈ ఆఫీసర్స్ మాత్రం కోర్టుకి ఇచ్చే వరకు కూడా మేము వదిలిపెట్టమని చెప్పి సందర్భంగా ప్రజల పక్షాన మాట్లాడమే ఆయన చేసిన తప్పు అనుకుంటే కదండి, బీసీగా పుట్టడమే ఆయన చేసిన తప్పు, మేము చేసిన తప్పే అది. అలాంటిది ప్రజల గురించి మాట్లాడమే తప్పు, ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ఎండగట్టడమే తప్పు, మేము చేసింది అదే తప్పు. అయ్యన్న పాత్రి గారు చేసిన తప్పు ఏంటుందండి? ఆయన పర్సనల్ ఏముందండి? ఆయన పర్సనల్ ఉంది, ప్రజల గురించి పోట్లు పడే వ్యక్తి, బీసీల గురించి పోట్లు పడే వ్యక్తి. అటువంటి వ్యక్తినండి ఈ రోజు ఇంత కక్ష సాధింపు. ఆడవాళ్ళు ఇంట్లో ఉండుండగా గోడ కొడతారండి, అదేం పద్ధతి అండి? నోటీస్ ఇవ్వండి, నోటీస్ ఎక్కడిచ్చాడు? 15 రోజుల ముందు ఇచ్చానని చెప్పుకుంటున్నాడు. ధైర్యం ఉంటే రమ్మనండి, కమిషనర్ అక్కడ ఉన్నాడు, ఇక్కడ రమ్మనండి, వచ్చి నోటీస్ ఇచ్చాడని చూపించమనండి. ఎక్కడిచ్చాడు? ఎంత తప్పండి? 4 గంటలకు 3 గంటలకు వస్తారండి ఇక్కడికి? దొంగలు వచ్చే టైంలో పోలీసులు వస్తారండి, అదేం పద్ధతి అండి? అది మంచి పద్ధతి కాదు కదా, అది మీరు అందరూ ఆలోచించాల్సిన అవసరం. ఇప్పుడు నోటీసు గోడ కొట్టిన 10 నిమిషాలకు 1/2 గంటకు అంటించాడు ప్రత్యక్ష సాక్షి, ఇక్కడ ఉన్నాడు ప్రత్యక్ష సాక్షి. నేను ఏఎస్పీ గారిని అడిగాను డైరెక్ట్ గా, ఆర్డీఓ గారిని అడిగాను. నేను వచ్చేసరికి ఇక్కడ వాచ్మెన్ ప్రసాదం, నేను వంట మనిషి ఉన్నామండి, మేము 3 ఉన్నాం. జేసీపీ వాడిని ఆపించాను, ఆపించిన తర్వాత గోవిందరాజులు గారిని అడిగాను, సార్ నోటీస్ అది ఇవ్వకుండా మీరు ఎలా కొడతారండి? మార్జిన్ ఇవ్వలేదు, నోటీస్ ఇవ్వలేదు, మాకు నోటీస్ అన్న చూపించండి అంటే ఎన్నే తహసీల్దార్ ఆర్ గారు ఆర్ఏ గారిని ఇచ్చి నోటీస్ పంపించారు. ఆ నోటీస్ ఏంటంటే బ్యాక్ డేట్ వేసి ఉంది, 2వ తారీఖుని నోటీస్ అని ఉంది. 2వ తారీఖు అంటే ఇవాళ 19వ తారీఖు, 7 రోజులు టైం అయిపోయింది కదా, ఈ నోటీస్ మాకు ఎందుకు అని చెప్పి వీళ్ళు విలేకరులు అందరూ ఉన్నారు, ఫోటో తీసి విలేకరులు అందరికీ ఇచ్చి మళ్ళీ తిరిగి ఇచ్చేసామండి. మేము ఎంత చెప్తున్నా సరే ఇది గోడ పగలగొట్టేశారండి. నేనే సాక్షి, ప్రత్యక్ష సాక్షి.